నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రామ్నగర్ గణేష్ నిమజ్జనంలో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేసిన ఎంపీ. ఒంగోలులో పలు చోరీలు చేసిన దొంగ అరెస్ట్. 2.5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసు. వివరాలకెళ్తే, ఒంగోలులోని సంతపేటలో ఏర్పాటు చేసిన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంతపేట యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ మాగుంట తోటకూర వెంకట్రావు ప్రారంభించారు. ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు కలగాలని అతిథులు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో వంటౌన్ సీఐ భీమానాయక్తో పాటు నిర్వాహకులు వాడపల్లి నాగరాజు, యాదాల శ్రీను, ఈ శివప్రసాద్, ఉరవకొండ సాయి, మధు, వరదా సుబ్బారావు, ఉంగరాల శ్రీను, తోటకూర వెంకటేష్, ఉంగరాల వెంకటేష్తో పాటు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పట్టణంలో సంతపేట సెంటర్లో పెద్దలందరూ వెంకట్రావు గారు, నాగరాజు గారు, శ్రీను గారు, శివ గారు, రామిరెడ్డి అందరూ చాలామంది కలిసి యువకులందరూ వినాయక విగ్రహాన్ని కూడా స్థాపించుకొని నిమజ్జనం చేసుకునే సమయంలో ఇప్పుడు రక్తదానం అనేది ఇవ్వాలనేది యువకులందరూ కూడా ముందుకు వచ్చిన తర్వాత చాలామంది రక్తదాన శిబిరంలో కూడా పాల్గొనడం అనేది సంతోషంగా ఉన్నది. ఆ వినాయక స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఈ కార్యనిర్వాహకులకు, రక్తదానం ఇచ్చేవారు యువకులకు, ముఖ్యంగా కూడా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజానీకానికి అందరు కూడా ఆ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు మరొకసారి కూడా తెలుపుకుంటున్నాం. మన ఒంగోలు సొంతపేటలో మన వాడపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం వినాయకుడి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ భోజనాలు, మంచి మంచి కొన్ని బ్లడ్ శిబిరాలు ఆధ్వర్యంలో బాగా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ జరగాలని మా డాక్టర్లు వచ్చి అందరూ ఈరోజు బ్లడ్ దానం జరుగుతుంది ఇక్కడ. ఈ కార్యక్రమం ఎప్పుడు చేయాలని కొన్ని కోరుకుంటూ ఉన్నాను. గత 20 సంవత్సరాలుగా ఈ సంతపేటలో ఇలాగే ఈ పండుగలు వేసుకుంటూ ఈ వినాయక చవితి పండుగను చేసుకుంటున్నాము. ఈ రోజున రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వేచేస్తున్నారు. రేపు శనివారం రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. వికలాంగులకి బట్టల దానం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది ఇక ముందు రోజుల్లో కూడా మా వెనక తరాల వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాం. సంతపేట తోటకూర వెంకట్రావు అపార్ట్మెంట్ మీద దగ్గర శ్రీ వినాయక మహోత్సవం జరుగుతుంది. ముందుగా ఒంగోలు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ వాడపల్లి నాగరాజు గారు, పత్రి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో, ఇక్కడ తోటకూర వెంకట్రావు తాతయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు అనేవి బాగా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు బ్లడ్ బ్యాంక్ డొనేషను, ఎంపీ గారు రావటం, మళ్ళీ అన్నదానం, వికలాంగులకి అన్నదానం,
వస్త్రదానం అన్నీ జరుగుతున్నాయి. కావున ఈ కార్యక్రమాలు మా ముందు మా తర్వాత అందరూ బాగా చేసి విజయవంతంగా ప్రతి సంవత్సరం అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఆ వినాయకుడు అందరికీ ఒంగోలు ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ప్రసాదించి ఉండాలని కోరుతూ జై హింద్. ఒంగోలులోని రామ్నగర్ రెండో లైన్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలు నేటితో ముగిశాయి. భక్తులచే పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జన కార్యక్రమానికి తరలి వెళ్ళాడు. చివరి రోజు పూజా కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయ గణేష జయ జయ గణేష శరణు ఘోషతో లంబోదరునికి వీడ్కోలు పలికారు. డప్పు వాయిద్యాలు బాణాసంచ నడుమ స్వామివారు సముద్ర తీరానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట డప్పు వాయిద్యాలకు నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాలతో గడిపారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఇంటి వంటలా లగించి తొండమెత్తి దీవిల్సయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్సయ్యా. ఓ జగములు తిప్పిందిర ఓహో హో జన్మధన్యం. చిన్నారి చిట్టెలు కెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిర ముజ్జగములు తిప్పిందిర ఓహో హో జన్మధన్యం. ఒంగోలులో పలు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని సిసిఎస్ ఒంగోలు 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి నిందితుడి వద్ద నుంచి 2.5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ డిఎస్పీ కేవీవీ ఎన్వి ప్రసాద్ తెలిపారు. ఒంగోలులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా ఏకోడూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన బూక్యో గోపీనాయక్ ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 నేరాలకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితునిపై గతంలో అనేక ప్రాంతాల్లో దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితుడు బండ్లమిట్ట ప్రాంతంలో సంచరిస్తున్నాడనే సమాచారంతో సిసిఎస్ మరియు 1టౌన్ పోలీసులు అప్రమత్తమై నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిసిఎస్ ఒంగోలు 1టౌన్ పోలీసులను డిఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో 1టౌన్ సీఏ భీమానాయక్, సిసిఎస్ సీఏ అల్తాఫ్ హుసేన్, ఎస్ఐ ఫాతిమా, ఎస్ఐ కే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎదురుగుండా కనపడుతున్న అతను అంతర్జిల్లా దొంగ, ఇతర అంతర్జిల్లా దొంగ ఇతను. ఇతని పేరు బుక్యా గోపి, సన్ ఆఫ్ బాలు. ఇతనికి 31 ఇయర్స్ ఉంటాయి. మన కృష్ణా డిస్ట్రిక్ట్ ఏకొండూరు మండలం మాధవరం తండా అవుతుంది. ఇతనికి బాగా ఈ యొక్క ఇళ్లలో తారాలు పగలగొట్టి దొంగతనం చేయడం బాగా అలవాటు ఇతనికి. ఇతను మీద మన యొక్క కృష్ణా డిస్ట్రిక్ట్లో పలు పోలీస్ స్టేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏకొండూరు, ఆగిరిపల్లి, చాట్రాయి, అలాగే తిరువూరు, విస్తన్నపేట, హనుమాన్ జంక్షన్లో ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. అలాగే ఇతని మీదేమో షీట్ కూడా ఉంది, సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతన్ని మన యొక్క ఈ సంవత్సరం 1టౌన్లో గొడుగుపేట, అలాగేనేమో భాగ్యనగర్లో 2 ఇంటిలో తాళం వేసుకొని వెళ్తే ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్మేట్స్లో ఈ యొక్క 2 దొంగతనాలు జరిగినాయి. ఆ 2 దొంగతనాలు ఇతన్ని పట్టుకొని దర్యాప్తులో ఇతని ద్వారా 10 సావరీన్స్ అండి, అంటే ఒక్కొక్క కేసులోనూ 5 సావరీన్స్ చొప్పున బంగారాన్ని మన వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఈ యొక్క అరెస్టులో
సిసిఎస్ సిబ్బంది మరి అల్తాఫ్ హుస్సేన్ గారు సిఏ గారు అలాగే ఇప్పుడు డిఎస్పీ గారేమో ఆయనకి సమాచారం యాక్చువల్గా వాళ్ళకే వచ్చింది సమాచారం. ఆయన ప్రసాద్ కుమార్ గారు ఆయన వేరే యొక్క దీంట్లో ఉన్నారు డ్యూటీలోను. అలాగే సిసిఎస్ ఎస్ఐస్ వెంకటేశ్వర్లు సుమన్ను తర్వాత వాళ్ళకి మన యొక్క లోకల్ యొక్క దీంతో మన నాయక్ తర్వాత ఫాతిమా మరి సిబ్బంది హెచ్సి బాలాంజనేయులు వై వెంకటేశ్వరరావు సుధాకరు కానిస్టేబుల్ సిహెచ్ చంజీబాబు ఎస్కే నందని వీళ్ళందరూ ఏంటంటే ఇతన్ని పట్టుకోవడంలో ఒక మంచి పాత్ర వహించారు. ఇన్ఫార్మేషన్ సెటప్ చేయడం తర్వాత ఇతను పట్టుకోవడం ఇతని నుంచి ఈ యొక్క దొంగ సొత్తునేమో స్వాధీనం జరిపించుకోవడం జరిగింది. ఒంగోలు రెవెన్యూ డివిజన్ల అధికారిగా పనిచేసి బదిలీపై వెళుతున్న ఒంగోలు ఆర్డీఓ పెంచల కిషోర్ సేవలు అభినందనీయమని వక్తలు కొనియాడారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఆర్డీఓ పెంచల కిషోర్ సత్కార సభకు బల్లికురువ తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ అధ్యక్షత వహించారు. ఈ సభలో రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ సీతారామిరెడ్డి, ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి, గ్రామ రెవెన్యూ సంఘం జిల్లా అధ్యక్షుడు పి రాము మాట్లాడారు. అనంతరం పెంచల కిషోర్ను ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన సభలో ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రెడ్డిని ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దారులు సత్కరించారు. పెంచల కిషోర్ గారు ఈ డివిజన్లో మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి అధికారులు కూడా ప్రశంసలు తెచ్చుకున్నారు. ప్రత్యేకంగా నేను గమనించింది ఏంటంటే యాక్చువల్గా సర్వీస్లో లేను, నేను రిటైర్ అయినప్పటికీ కూడా సార్ మార్కాపూర్లో పనిచేస్తున్నారు, అక్కడి నుంచే నాకు పరిచయం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే పెంచల కిషోర్ గారు పోయిన ఎలక్షన్స్లో ఒక సమర్థవంతమైన అధికారిగా పనిచేసి ఇటు నాయకుల మన్ననలు పొందడమే కాకుండా ప్రత్యేకంగా ఉద్యోగుల మన్ననలు పొందాడు. ఆయన మా అందరితో సంవత్సర కాలం పనిచేశారు, మరచిపోలేని ప్రేమను పనిచేశారు. వీ మిస్ నాట్ ఓన్లీ ఎ మ్యాన్ బట్ ఆల్సో హ్యూమన్ కలెక్టర్ సార్స్ హనుమాన్ can't forget you our jc sir shanmohan in knowledge you are manmohan finally you are mahan to this jahan idi english lo rasindi aro saru message pettadu ee mata prajala pan cheyandi english lo saru pettadu appudu ventane nenu spandinchi ee message ni aa roje ongol division lo post cheyadam jarigindi bond anedi ed job laage bond kaadundi adi కలిసి పనిచేసినప్పుడు వారు ఇచ్చే సలహాల మేరకు ఒక ఫ్యామిలీలాగా పనిచేస్తుంటే ఆ బాండ్ ఏర్పడుతుంది. సో ఆ విధంగా రిలేషన్షిప్ సార్కి మాకు ఉండడం వల్ల మంచిగా చేసిన ఆయనతో కలిసి పనిచేసిన ఈ 2-3 నెలలు కూడా ఎలాంటి నేను స్ట్రగుల్ ఫీల్ కాలేదండి. చాలా హ్యాపీగా పనిచేశాం. పైగా గతంలో అనుభవం ప్రకారం కూడా సారు ఇచ్చిన సలహాలు సూచనల ప్రకారం కూడా ఒంగోలు మండలం ఒక టాప్లో ఉండేది, అలా పనిచేయగలిగాం. మీరు ఏవైతే చెప్తున్నారో వాటికి అన్ని విధాలుగా అర్హత ఉన్నవాడు కూడా. ఈ సందర్భంగా ఒకటి చెప్పాల్సి ఉంది, ఆయనతో నేను చిత్తూరులో ఉన్నాను, ఆయన యాక్చువల్గా చిత్తూరులో ఉంటాడు, నేను తిరుపతిలో ఉంటాను, నా ఆఫీస్ తిరుపతిలో, అప్పుడప్పుడు కలిసేవాళ్ళము. తర్వాత ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చింది, ప్రకాశం జిల్లా వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడో చాలా రోజులకి ఫోన్ చేశాను, అన్న ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, వస్తావా, మంచి పోస్ట్, అక్కడ నేనున్న పోస్ట్ అంత మంచి పోస్ట్ కాదు. అది దృష్టిలో పెట్టుకుని ఆయన అదే పనిగా నాకు ఫోన్ చేశాడు. సరే, నాకు అక్కడ రాయలసీమ మొదలుపెట్టి రావడం ఇష్టం లేదు కాబట్టి ఆ రోజు నేను రిఫ్యూజ్ చేశాను. బట్ పాయింట్ ఏంటంటే మనకున్న తక్కువ అనుబంధంతోనైనా ఆయన గుర్తుపెట్టుకుని మళ్ళీ అన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేయటం, అది మనిషి మీద కొంత ప్రేమ ఉండాలి, కొంత నమ్మకం ఉంటే తప్ప అది ఇది చేయగల. ఆయన మర్చిపోయింటాడు, నేనైతే మర్చిపోలేదు. మనకు కృతజ్ఞత చూపించిన వాళ్ళని, మనకి సాయం చేస్తామన్న వాళ్ళని మనం మర్చిపోలేదు కాబట్టి నాకైతే ఇప్పటికీ గుర్తుండనే ఉంది. అన్న గుర్తుందలేదో తెలియదు. అలాగే నేనున్న ఈ సంవత్సరంలో అంతకుముందు ఉన్న చంద్రబాబు గారు కనీసం 5 టైమ్స్ ఏమో విజిట్ చేయడం జరిగింది. ఆ షార్ట్ స్పాన్లో బాగా స్ట్రెయిన్ అవ్వడం, అదేవిధంగా మీ వైపు నుంచి అద్భుతమైన సహకారం లేకపోతే ఏ ఆఫీసర్స్ కూడా సక్సెస్ కాలేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక అధికారి సక్సెస్గా పనిచేశాడంటే అది ముఖ్యంగా అటెండర్ స్థాయి నుంచి డిఓ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ వారి కంట్రిబ్యూషన్ ఇవ్వడం వల్లనే
ఒక అధికారికి మంచి పేరు వస్తుంది. నాకు మంచి పేరు వచ్చినా, కలెక్టర్ గారికి మంచి పేరు వచ్చినా, పనిచేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సభాముఖంగా. అదేవిధంగా వెంటనే క్లెయిమ్స్, అదేవిధంగా మన ఈవీఎంస్ మీద మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా ఉపాధి అవకాశాలను దెబ్బతీసిందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ఆరోపించారు. ఒంగోలులోని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఆందోళన కార్యక్రమాలను వేరువేరు రూపాలలో చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 6 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించిందని, అందుకు అనుగుణంగా ఒక్క ఉద్యోగాన్ని కూడా పూరించలేదని మండిపడ్డారు. విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేఎఫ్ హరిబాబు, సిహెచ్ఏ సుధాకర్, చిన్నపరెడ్డి అశోక్ పాల్గొన్నారు. ఈ 2-3 నెలల కాలంలోనే 3 లక్షల ఉద్యోగాలు ఊడిపోయి, అదే కాదు రేపు దీని ప్రయాసం ఆర్థిక మంద్యం దిశగా ఈ భారతదేశం అడుగులు వేస్తూ ఉంది. దీన్ని తప్పుదారి పట్టించడం కోసమే మొన్న 370 కాశ్మీర్ ఇష్యూని తీసుకొచ్చి కేవలం కార్పొరేట్లకు కట్టుబెట్టడం కోసం ఈరోజు కాశ్మీర్ ఇష్యూను ముందు తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటికే చూస్తున్న అనిల్ అంబాని, ముఖేష్ అంబాని అక్కడ హాస్టల్ ఉన్నారంటే సమాచారం కూడా వస్తూ ఉంది. కాబట్టి కేవలం ప్రజల ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. దీనికోసం డివైఎఫ్ఐ నిరుద్యోగ సమస్యలు దాదాపు బహుశా భారతదేశ చరిత్రలో 45 ఏళ్ల కాలంలో ఎన్నడలేని విధంగా 9.3 నిరుద్యోగత రేటు పెరిగింది. కాబట్టి దీని పట్ల నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఖాళీగా ఉందని చెప్పేసి పార్లమెంటులో లెక్కలు చెప్పారు. కాబట్టి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న, కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ కోసం, నిరుద్యోగ సమస్యల కోసం విద్యా యొక్క చట్టం ఏది తాము చెప్తా ఉందో, వాళ్ళు చేసేటువంటి చట్ట సవరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో దాదాపు 6 రోజుల పాటు ఈ జిల్లాలో ఒంగోలు పట్టణంలో జిల్లా వ్యాప్తంగా సెమినార్లు, సదస్సులు, కళాశాల విద్యార్థులు చైతన్యం చేసి రాబోయే రోజుల్లో ఈ పోరాటాలకు సిద్ధంగా అవుతున్నామని చెప్పేసి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కమిటీలుగా తెలియజేస్తా ఉన్నాం. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అణిచివేతల నిర్మూలనపై మహిళలందరూ ఉద్యమించాలని ఐదువా జిల్లా కార్యదర్శి ఎస్కే మున్వర్ సుల్తానా అన్నారు. ఒంగోలులోని ఎల్బీజీ భవనంలో గురజాడ అప్పారావు 152వ జయంతి సందర్భంగా ఐదువా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్త్రీలను వ్యాపార వస్తువుగా మార్చడం ఫలితంగానే రోజురోజుకు ఈ దురాగతలు పెరుగుతున్నాయన్నారు. మహిళలపై అత్యాచారాలకు నిరసనగా 9వ తేదీ నుండి 21వ తేదీ వరకు మహిళలను కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే పిలుపుతో మహిళా సంఘాలు పూనుకున్నాయని, వీటిలో మహిళలంతా భాగస్వాములై మహిళల తరపున పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా అభ్యుదయ సమితి జిల్లా కన్వీనర్ టి అరుణ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు యు ఆదిలక్ష్మి, నాగూర్బి విశ్రాంత సిడిపిఓ కృపావరం, విశ్రాంత ప్రిన్సిపల్ ఏవి పుల్లారావు, ఓపీడీఆర్ నాయకులు సావల్ సుధాకర్ పాల్గొన్నారు. పుట్టడం ఒకే రకంగా పుడతారు, కానీ పురుషులు ఒక రకంగా, స్త్రీ ఒక రకంగా సమాజం చూడబడుతున్నారు. ఈ సమస్యను మనం పరిష్కరించుకోలేమా? ఆధునిక విజ్ఞానం పెరుగుతుంది, విద్యా అభివృద్ధి చెందుతుంది, నాగరికత అభివృద్ధి చెందుతుంది, కానీ స్త్రీ పురుష సమానత్వం అనే దాంట్లో తేడా ఎందుకు వస్తుంది? ఆ చైతన్యం ఎందుకు రావట్లేదు? యూరోప్ కంట్రీస్లో ఒక రకంగా, వెనుకబడ్డ దేశాల్లో ఒక రకంగా ఇలా ఎందుకు కొనసాగుతుంది? వెనుకబడ్డ సమాజంలో మరీ అనాగరికంగా ఇది మార్పు చెందకుండా ఆటంకపరుస్తుంది ఎవరు? భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ పురుషులిద్దరికీ ఒకే ఓటు ఉంది. రాజ్యాంగ పరంగా హక్కు ఒకటే, వాళ్ళిద్దరికీ ఒకే హక్కు, ఓటు హక్కు ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో హక్కు ఉంది. కానీ సమాజంలో సంబంధించిన వాటిలో వాళ్ళు ఎంత సమానత్వం ఉండగలుగుతున్నారు? అంటే కుటుంబంలోనే అసలు వాళ్ళు అసమానతగా ఎదురు చూడబడుతున్నారు. కుటుంబంలోనే పురుషుడు అంటే కుటుంబ భారాన్ని మోసేవాడు, కుటుంబ స్త్రీ అంటే కుటుంబంలో బాధ్యతలు పంచుకునేవాళ్ళు అనేటువంటి తప్పుతో చూస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు పేపర్ ఎక్కడ చూసినా ఆడపిల్లల మీద అత్యాచారాలు, చిన్నారుల మీద అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్న హింసని ఎవరు ఎదుర్కొనే పరిస్థితి కాలరాలిగా ఉంటుంది. ఇవాళ గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈ మహిళల మీద జరుగుతున్న హింసని అరగట్టే దాంట్లో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న ఎంతవరకు మహిళల కోసం న్యాయం చేస్తారనేది కూడా మనం గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇవాళ ఈ హింసని ఎక్కువ స్థాయిలో రావడానికి కారణం కూడా ఒక మద్యమం అనేది కూడా మనం గమనించాల్సిన విషయం. ఎక్కడ ఎక్కువగా గ్రామాల్లో, మండలాల్లో, ఏరియాల్లో మద్యం తాగిన వాళ్ళు ఆడపిల్లల మీద అత్యాచారం చేయడం, చిన్నపిల్లల మీద అత్యాచారం చేయడం, వాళ్ళని చంపివేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని మేము మహిళా సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
అంతరించిపోతున్న కళలను కళారంగాన్ని అభివృద్ధి చేసేందుకు జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ప్రతి నెల రెండవ శనివారం చేపట్టే సాంస్కృతిక కళా ప్రదర్శనలో భాగంగా ఈ నెల 14వ తేదీన డాక్టర్ భానుమతి రామకృష్ణ కళారూపాల ప్రదర్శన జరుగుతాయని రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు వేదంశెట్టి హరిబాబు తెలిపారు. సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. గత 26 నెలలుగా ఎన్టీఆర్ కళాక్షేత్రం వేదికగా సాంస్కృతిక కళా ప్రదర్శనలను దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందని హరిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి ధేనవకొండ సుబ్బయ్య, సహకార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు, కార్యవర్గ సభ్యులు అనంతలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. జిల్లా కళాకారులకు, కళాభిమానులకు, కళాపోషకులకు జిల్లా రంగభూమి కళాకారుల తరఫున అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత 26 మాసాల నుంచి రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ఆ కోవలోనే ఈ నెల 14/9/2019 ఈ శనివారం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఇంతకుముందు ఎప్పుడూ జరగనటువంటి కార్యక్రమం, సాహిత్యం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలుగు చలనచిత్ర రంగం నాటికి నేటికి ఏనాటికి మరువలేని వేలాది పాటల గేయాల సృష్టికర్త, ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సమగ్ర సాహిత్యంపై, ఆయన సాహిత్యంలో వివిధ ప్రక్రియలపైన జిల్లా వ్యాప్తంగా ప్రముఖ కవుల చేత ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అందులో భాగంగా చిన్నారే జీవిత చరిత్రపైన కనికరి నుంచి పాలూరు చూప్రసాద్, చిన్నారే గజర్చి మీద అద్దంకి నుంచి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, అదేవిధంగా చిన్నారే వచన కవిత్వం మీద రాజంపల్లి నుంచి పాపిశెట్టి శశికుమారి గారు, చిన్నారే సినిమా పాటల మీద చత్తనపల్లి నుంచి డాక్టర్ వంకాయలపాటి రామకృష్ణ గారు, చిన్నారే సినీ గేయ కవిత్వం మీద అద్దంకి నుంచి డాక్టర్ డివిఎం సత్యనారాయణ గారు ఉపన్యాసాలు ఇస్తారు. కనుక సాహితీవేత్తలు, కవులు, తెలుగు భాషాభిమానులు ఈ కార్యక్రమానికి విరివిగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా రంగభూమి కళాకారుల సంఘం తరఫున హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రామ్నగర్ గణేష్ నిమజ్జనంలో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేసిన ఎంపీ. ఒంగోలులో పలు చోరీలు చేసిన దొంగ అరెస్ట్. 2.5 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.